హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు ఆస్ట్రేలియాలో మన తెలంగాణ బోనాలు అవుతున్నాయి. సో ఈ బోనాలు వచ్చేసి మా ఇంటి దగ్గరలోనే రాక్ బ్యాంక్ దుర్గామాత టెంపుల్లో చేస్తున్నారు. మనం కూడా వెళ్ళి ఈ బోనాలన్నీ ధూమ్ధాం చేసేద్దాం. లెట్స్ గో. టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. చాలా మంది వచ్చారు అనుకుంటా ఈవెంట్కి. టెంపుల్ లోపల అయితే చాలా హడావిడి హడావిడిగా ఉంది. నేనైతే అర్చన చేసుకుందామని టెంపుల్లోనే పూజ సామాగ్రి ఇలా రెడీగా పెట్టి ఇస్తారు అమ్మవారికి అర్చన కోసం. సో ఎంట్రీలోనే మనం వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, ఇంకా విష్ణుమూర్తి దేవుళ్ళని దర్శనం చేసుకుందాం. సో టెంపుల్ బయటకు వచ్చేసా మనం మెల్బర్న్ తెలంగాణ బోనాలని స్టార్ట్ చేసేద్దాం. మన ఇండియాలాగా పోచమ్మ ఎల్లమ్మ టెంపుల్స్ ఇక్కడ ఉండవు కదా, సో అందుకే బయట అమ్మవారి ఫొటోస్ పెట్టారు. అందరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కుంకుమ పసుపు అలా వేసి అమ్మవారికి ఇక్కడ దీపం పెట్టుకున్నారు. సో అలా బోనాలతో దుర్గామాత టెంపుల్ లోపలికి వెళ్దాము. ఇలా బ్యాండ్తో బోనం తీసుకొని వెళ్తుంటే నాకైతే హైదరాబాద్లో బోనాల జాతరలో ఉన్నట్టే అనిపించింది. ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో టెంపుల్ కాబట్టి వీళ్ళు మహారాష్ట్ర బ్యాండ్తో బోనాలను లోపలికి తీసుకెళ్తున్నారు. మన తెలంగాణ ఫెస్టివల్ అంటే మహారాష్ట్ర బ్యాండ్ ఒక్కటేం సరిపోతుంది, పక్క డీజే అయితే ఉండాల్సిందే. అలా డీజేలో అందరూ డాన్స్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీగా అనిపిస్తుంది అందరు ఇలా మన తెలంగాణ స్టైల్లో బోనాలని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. టెంపుల్ లోపల బోనం ఉన్న వాళ్ళందరూ లైన్లో వెళ్తూ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కుకుంటున్నారు. దుర్గామాత అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో కదా. ఈ టెంపుల్లో మనం శివుడికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. దర్శనం అయిపోయాక ప్రసాదం కూడా ఇచ్చారు, చాలా బాగుండే టేస్టీగా. ఇంకా మన డీజే మొదలైంది. Hey!
ఈ ఈవెంట్ వాళ్ళు బోనాల ఫెస్టివల్లో లంచ్ కూడా అరేంజ్ చేశారు టెంపుల్ పక్కన హాల్లో. ఫుడ్ ప్రిపరేషన్ అండ్ సర్వింగ్లో కూడా కొంతమంది వాలంటీర్గా వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేశారు. మీరు చూడవచ్చు ఇక్కడ టెంపుల్లో తినడానికి ఎంతమంది లైన్ కట్టారు. హాల్లో ఇలా కూర్చోబెట్టి మంచిగా బంతి భోజనాల స్టైల్లో పెట్టారు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని. సో హాల్ అంతా కూడా ఫుల్ అయ్యేవరకు బయట కొంతమంది కూర్చొని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఫుడ్ ఎంజాయ్ చేశారు. ఇలా లాస్ట్లో ఈ టెంపుల్ ఏరియల్ వ్యూ డ్రోన్లో చూసేద్దాం. నేనైతే బోనాల ఫెస్టివల్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఆన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై.